సో ఇప్పుడు వాళ్లకు వాళ్ళు చేస్తే గొప్ప వాళ్ళే చేయాలి వాళ్ళకి నచ్చిందే చేయాలి పదేళ్ళు మీరు ఏ ఒక్క రోజు కూడా మూసిల ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినరా ఈరోజు మీరు మేము వెళ్తాం అంటున్నారు నా సూచన ఒకటే వెళ్ళుడు కాదు ఒక 3 నెలలు అక్కడ ఉండు 3 నెలలు మీరు మూసి ఒడ్డున మీరు ఉండండి దానికి సంబంధించిన కిరాయి నేను కట్టా హరీష్ కేటీఆర్ ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇళ్ళు కిరాయి పైసలు నేను కట్టా ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి ఆ ఇల్లు వాళ్ళకే ఇస్తాం మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు అక్కడి నుంచే మీరు రాజకీయం చేయండి మీరు అడుగుతాం అడుగుతాం అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో ఆనే కాపలా కానీ ఆనే ఉండండి 3 ఇళ్ళు నేను దానకిషోర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా 3 ఇళ్ళకు బోర్డులు పెట్టారు ఒకటి ఈటల రాజేందర్ గారికి ఒకటి హరీష్ రావు గారికి 3వది కేటి రామారావు గారికి 3 ఇళ్ళు కేటాయించి వాటిని ఏమి ఇచ్చేయకండి ఆడొక వీళ్ళని పెట్టండి ఆ 3 ఇళ్ళు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న వసతులు కావాలనే ఏర్పాటు చేయండి రోజు భోజనం కూడా పంపించండి రిహాబిలిటేషన్ రిజర్వేషన్లో R&R ప్యాకేజ్ కింద ఎక్స్పెండిచర్ బుక్ చేయండి వాళ్ళు అక్కడ ఉండడం ద్వారా అది ఎంత అద్భుతంగా ఉందో అక్కడ జీవిస్తే బాగుంటుందని అంటుండ్రు కదా ఆ 3 ముగ్గురికి నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అక్కడ జీవించలేరు అక్కడ ఉండలేరు అక్కడ ఉండడం దుర్భరము అక్కడి నుంచి తరలించి ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇద్దామని నేను అంటున్నా లేదు ఇదే అద్భుతము ఈ అద్భుతంలోనే వాళ్ళు ఉండాలి వాళ్ళ జీవితాలు ఇండ్లు ఉంటేనే ఒక గొప్ప వెలుగు వస్తుంది అంటుండ్రు కదా మీరు రోల్ మోడల్గా అక్కడ ఒక 3 నెలలు ఉండండి 3 నెలలు మీరుంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా ఈ ప్రాజెక్టును పూర్తిగా టెండర్ అగ్రిమెంట్ వాల్యూ ఏదైనా నష్టపరిహారం ఉంటే నా సొంత ఆస్తి అమ్మే నా కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా గవర్నమెంట్కి రూపాయి కూడా ఖర్చు రానియను 3 నెలలు ఈటల రాజేందర్ గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు మూసి పరివాహక ప్రాంతం అట్లనే ఉండాలి ఇది అద్భుతం ఈ అద్భుతాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు నువ్వు దీని మీద వేలు పెట్టావంటే మేము ఊరుకోము అని అంటారు కదా నిజంగానే అది అద్భుతం అయితే మీరు అక్కడ ఉండాలి అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నాయి దుర్భరమైన జీవితం వాళ్ళకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడి నుంచి తరలిస్తున్నా వాళ్ళ సాధక బాధలు ఎదురడానికి మా మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడున్నాయి మా అధికారులను అధికారుల కమిటీ వాళ్ళ దగ్గరికి పోయింది తర్వాత మంత్రులు పోతున్నారు అందరు పోతున్నారు మీ విధానం బాగుంటే మీరు అక్కడ ఉండండి ఆ ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి నన్ను తప్పని నిరూపించే అద్భుతమైన అవకాశం వచ్చింది మీకు రేవంత్ రెడ్డి చెప్తున్న తప్పు ఇంత అద్భుతమైన నందనవనంలో మేము ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం ఇంత అద్భుతాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి విధ్వంసం చేయదలుచుకుంటుండ్రు స్వార్థం ఉందని అప్పుడు ఆరోపణ చేయండి 100% వాళ్ళు చేసిన ఆరోపణను అప్పుడు నేను ఖండించను కూడా ఖండించను తిరస్కరించను క్యూ న్యూస్ ఛానల్ లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 క్యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి లైక్ చేయండి